ಅಲ್ಲ ಲವ್ ಹಂಗೆ ಇರ್ಬೇಕು ನಾವು రెడీ చేస్తాను ఎక్కడ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను ఒక మాట మీరు ఆఫీసర్ ఉన్నారు అదే డబ్బుగా ఉండండి డబ్బుగా ఉంటే చేస్తాను పని పని పూర్తి కానీ అందరికీ అందరి పాత్ర చేస్తున్నాను మాట్లాడబోతుంది అన్న చూస్తున్నారు ఇది డబ్బులు ఇవ్వకముందు జరిగిన ఫోన్ సంభాషణ. షబ్బీర్ అనే అతనికి పట్టాభిరామ రెడ్డికి మధ్య జరిగిన సంభాషణ. ఏపీ జెన్కోలో తన కొడుకు ఉద్యోగం ఇప్పించమని చెప్పి ఆయన డబ్బులు సరి చేసుకోమని చెప్పి పట్టాభిరామ రెడ్డి చెప్పడం. చివరిన ఆయన పిఏ మాట్లాడినాడు, కిషోర్ ఇది ఎక్కడ బయట చెప్పాక, దీన్ని ఎక్కడ చర్చనీయాంశం చేయబాక, డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఉద్యోగం రాల, ఉద్యోగం రాకుండా ఉంటే ఈ షబ్బీర్ ఇంటి మీదకి దాడి చేయడం కోసం కొంతమంది వస్తారు. ఆ సందర్భంలో పట్టాభిరామ రెడ్డికి షబ్బీర్కి మధ్య జరిగినటువంటి సంభాషణ. ఆయన నాకు తనకు సంబంధం లేదు అని అట్ట చెప్పడం, ఇప్పుడేమో డబ్బులు సర్దుబాటు చేసుకోండి అని చెప్పాడు. పని అయిపోయిన తర్వాత ఇది డబ్బులు ఇచ్చిన తర్వాత ఏ రకంగా ఉంది ఈ సంభాషణ చూడండి. హలో పట్టా చెప్పిన మాట్లాడుతున్నా చెప్పుతాయినా ఏం లేదన్నా కొద్దిగా ఏపీ జనంలో చేసిన డబ్బులు ప్రాబ్లం అది గొడవలు కూడా టెన్షన్ ఉన్నాయి ఏం చెప్తాను నేనేం చేస్తాను చెప్పుదానికి ఏం చెప్తాను అనేది కాదన్నా ఎందుకంటే ఇన్ని నెలలకు అవుతున్నారన్నా నేను చెప్పాను కాబట్టి నేను ఇది చేస్తాను కాదన్నా ఇప్పుడు ట్రై చేస్తా చెప్పండి అన్న చెప్పండి అది కాదన్నా ఇప్పుడు వాళ్ళు వచ్చి నాకు ఇబ్బంది పెడుతున్నారు టెన్షన్ లో ఉన్నా ఇంటి కాడ గొడవలు చేస్తున్నారు ఏంటి అది కాదన్నా ఇప్పుడు అతను ఎవరో మనకు తెలియదు కదన్నా మీ ఆఫీస్ లో ఉన్నారు నేను మిమ్మల్ని చూస్తే మీకు చెప్పే కదన్నా నేను ఇచ్చింది డబ్బులు 6 లక్షలు ఆరు మంది పట్టాలి కదన్నా నేను ఏం చేయమంటారు ఏదో మీరు న్యాయం చేయండి అన్న అంటే మీరు చెప్పు చేయకుండా ఉంటే ఎట్లా అన్న చెప్పండి నన్ను ఏం చేయమంటారు తెలుగులోనే ఉన్నాను వాళ్ళు వచ్చి 2 గోళం చేస్తున్నారు అన్న మనకు
అంటే మా అక్క కొడుకు దాకా ఈ డబ్బులు తీసుకున్నాడు 1,20,000. అది ఇంటి గారు వచ్చి అడిగితే మీ ఇద్దరు చెప్పండి. సరే నేను చెప్తాను, మీరు ఇస్తున్నాడు నేను కూడా మన పిల్లకాయలు ఇస్తున్నాడు గౌరవించి రాజనం మన పిల్లకాయలు కూడా వాళ్ళకి ఇస్తున్నారు. మనవాడు వాళ్ళు తెలుసుకోరు గురించి మనవాడు తెలుసుకోని బెదిరించి 1,000 రూపాయలు వెళ్ళి తీసుకొని చేస్తున్నాడు. ఈ సబ్బీలు ఇచ్చిన కూడా మనకు తెలియదు, మళ్ళీ సబ్బీలు వచ్చి అలా నేను కూడా ఇస్తూ ఉన్నానంటే సబ్బీ డబ్బులు ఇచ్చిస్తాను రా అని చెప్తాను నేను. ఈ డబ్బులు తప్పుకోవాలి తెలుసు చెప్పారు, నా పేరు నేను ఇస్తాను చెప్తాను. మీరు చూస్తా అంటారు ఇంకోటి ఏంటంటే ఆడియో క్లిప్ 3 ఆడియో క్లిప్స్ ఇస్తాడు మా అక్కకి మా బావకి వాళ్ళందరికీ. దాంట్లో ఏముందంటే మీరు డబ్బులు అరేంజ్ చేసుకో షబ్బీర్, నువ్వు డబ్బులు అరేంజ్ చేసుకుంటే కదా అది ఆయన అసిస్టెంట్ జాబ్. ఇంకోటి ఏంటంటే మీరు మాట్లాడినట్టు ఆడియో క్లిప్ చూపించాడు విన్నాము. తర్వాత ఇంకోటి ఏంటంటే మీ సీఏ అంట కాలేజ్ ఏదో ఒక పేరు చెప్పాడు ఆయన, ఏంటంటే ఎక్కడ చెప్పబాకండి ఇది జరుగుతుంది అన్న చూస్తున్నాడు మ్యాటర్ అది ఇది అని. లేదు మీ గురించి 3-4 క్లిప్లు ఉన్నాయి ఒకటి బ్రదర్ అవన్నీ మాట్లాడుతున్నారు అవసరం సహాయం కల్పించారు చెప్తామని చెప్పి చెప్పాడు నా గానీ దీనికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు పాప మా ఎంప్లాయ్ కూడా ఉన్నారు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా మాట్లాడుకుంటాం. నా చేతి ఇల్లు ఉంటే వాళ్ళు పట్టుకోండి అని చెప్పా. మీరున్న ఇంట్లో మీరు